వెల్కమ్ టు ఛానల్ రెజార్ట్ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు లేటెస్ట్ లెక్చర్స్ వీడియోస్లో బీట్రీ గురించి డిస్కస్ చేద్దాం బీట్రీ ట్రీ అంటే ఏంటి డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బీట్రీ ట్రీ మీకు వీడియోస్ వీడియో నేను నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మనం ప్రీవియస్గా కొన్ని ట్రీస్ వీడియోస్ చూస్తూ ఉన్నాం అందులో మనం ఎక్కువగా ఏం డిస్కస్ చేసాం బైనరీ ట్రీ బైనరీ సెర్చ్ ట్రీ ఇవన్నీ డిస్కస్ చేసాం సో బైనరీ ట్రీ అంటే ఏం చెప్పాము ఏ నోడ్ ఒక ఏదో నోడ్ తీసుకున్నా ఆ నోడ్కి మ్యాక్సిమం మ్యాక్సిమమ్ టూ చిల్డ్రన్ ఉండాలి అయితే జీరో ఉండొచ్చు ఆర్ వన్ ఉండొచ్చు మ్యాక్సిమం టూ కంటే ఎక్కువ ఉండకూడదు దాన్ని బైందీస్ బందీ ట్రీ అన్నాం అండ్ బైందీస్ సర్చ్ ట్రీ ట్రీ గురించి కూడా డిస్కస్ ఇస్తాం అది కూడా ఈ టైప్ ఆఫ్ ఏ బీ ట్రీ అండ్ ఏవిఎల్ ట్రీస్ రెడ్ బ్లాక్ ట్రీస్ స్ప్లే ట్రీ చాలా ట్రీస్ చూసాం ఈ ట్రీ అన్నింటిలో మనకి కామన్గా ఉండే ప్రాపర్టీ ఏం చూసాం మనము ఒక నో ఒక నోట్ తీసుకుంటే ఆ నోట్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసాం మనం ఓన్లీ వన్ వ్యాల్యూ ఉన్నాయి వన్ నో టూనో ఏనో బీనో ఓన్లీ వన్ వ్యాల్యూ స్టోర్ చేసాం పర్ నోట్కి అండ్ సపోజ్ బైనరీ ట్రీ అయితే టూ నోట్స్ మాత్రమే ఉన్నాయి టూ చిల్డ్రన్ మాత్రమే ఉన్నాయి కానీ బీ ట్రీ అంటే ఏంటంటే స్పెషలైజ్డ్ ఎంవే ట్రీ ఎంవే అంటే ఇక్కడ ఎం అంటే ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ ద ట్రీ సో ఆర్డర్ బేస్ చేసుకుని ఈ ట్రీ అనేది వర్క్ అవుతుంది సో దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిస్క్ యాక్సెస్ సో సెల్ఫ్ బ్యాలెన్స్డ్ యాజ్ వెల్ ఎస్ స్పెషలైజ్డ్ ఎంఏ ట్రీ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్క్ యాక్సెస్ సో మనం ఏదైనా డేటాని సెకండరీ మెమరీ లైక్ డిస్క్లో స్టోర్ చేసినప్పుడు ఆ డిస్క్లో డేటా ఎలా అవు ఎలా స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బ్లాక్ స్టోర్ అవుతుంది సో ఆ బ్లాగ్స్ని యాక్సెస్ చేయడానికి ఈ బీట్రీస్ అనేవి యూజ్ అవుతాయి సో ఈ బీట్రీస్ దేని మీద మెయిన్ వర్క్ అవుతాయి అంటే ఆర్డర్ మీద బేస్ చేసుకుని వర్క్ అవుతాయి సో నే బీట్రీ ఈ నోట్ కంటైన్స్ మోర్ దెన్ వన్ వ్యాల్యూ అండ్ మోర్ దెన్ టూ చిల్డ్రన్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక నోట్ తీసుకుంటే బీట్రీలో దానికి మోర్ దెన్ వన్ వాల్యూ ఉండొచ్చు అండి వన్ టూ త్రీ లైక్ దట్ అలాగే మోర్ దెన్ వన్ చిల్డ్రన్ కూడా ఉండొచ్చు ఇంతకుముందు ట్రీలో లాగా ఒక నోడ్లో ఒక వాల్యూ షో చేయడమే కాకుండా ఒక నోడ్లో మోర్ దాన్ వన్ వాల్యూ ఒక నోడ్కి మోర్ దాన్ టూ చిల్డ్రన్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ బీట్రీ వాజ్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ టూ బై బేఏ అండ్ ఎంసూ రైట్ విత్ ద నేమ్ హైట్ బ్యాలెన్స్డ్ ఎంవే సచ్ ట్రీ ఫస్ట్ ఇనిషియల్గా ఇన్వెంట్ చేసినప్పుడు దాని పేరు హైట్ బ్యాలెన్స్డ్ ఎంవే సచ్ ట్రీ అని పెట్టారు లేటర్గా దాన్ని బీటరీ అని కన్వర్ట్ చేశారు సో ద నెంబర్ ఆఫ్ కీస్ ఇన్ ఏ నోడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ఏ నోడ్ డిపెండ్స్ అప్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ఏ బీటరీ సో ఒక ఒక నోడ్లో ఎన్ని కీస్ ఉండాలి ఎన్ని వాల్యూస్ ఉండాలి అలాగే ఒక నోట్కి ఎంతమంది చిల్డ్రన్ ఉండాలి అవి రెండు కూడా ఆర్డర్ ఆఫ్ ఏ బీటరీ మీద డిపై డిపెండ్ అయి ఉంటుంది సో ఆర్డర్ని మనం ఎమ్ అంటాం నెక్స్ట్ ప్రోపర్టీస్ సో ఇక్కడ మనం ఆర్డర్ ఎమ్ ఆ ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాము సో ఆల్ లీఫ్ నోట్స్ మస్ట్ వేట సేమ్ లెవెల్ అంటే చూడండి బీట్రీలో అన్ని నోట్స్ కూడా అన్ని లాస్ట్ లీఫ్ నోట్స్ కూడా సేమ్ లెవెల్లో ఉండాలి అది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద బీట్రీ నెక్స్ట్ ఆల్ నోట్స్ ఎక్సెప్ట్ రూట్ మస్ట్ హ్యావ్ మినిమమ్ ఎం ఎం బై టూ మైనస్ వన్ కీస్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఎం మైనస్ వన్ కీస్ రూట్ నోట్ తప్ప రిమైనింగ్ అన్ని నోట్స్లో మన ఆర్డర్ ఎమ్ అనుకోండి మినిమమ్ ఎంబై టూ మైనస్ వన్ కీస్ ఉండాలి మ్యాక్సిమమ్ ఎం మైనస్ వన్ కీస్ ఉండాలి అంటే మన కీస్ వీటి రెండింటికి మధ్యలో ఉండాలి ఎంబై టూ మైనస్ వన్కి ఎం మైనస్ వన్కి రూట్ నోట్ తప్ప అంటే కీస్ అంటే ఇవి ఓకే ఇవి వన్ టూ త్రీ సెవెన్ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ అలా మినిమమ్ ఏమో ఆర్డర్ ఎం అయితే ఎంబై టూ మైనస్ వన్ मैक्सीम एम मैनस् वन कीज उ नैक्स्ट थर्ड रूल आल्लीफ नोट एक्सप्ट रूट नोट मस्ट एम बै टू चिलड्र रूट नोट तप रिमैइन अन्नी इंटर्नल नोट्स की आर्डर एम एम बै टू चिलड्र उ नैक्स्ट रूट नोट इजे नॉन लीफ नोट मस्ट हेव अटीस्ट टू चिलड्र రూట్ నోడుకి కంపల్సరీగా టూ చిల్డ్రన్ అనేవి ఉండాలి అది లీఫ్ నోడ్ అవ్వకూడదు దానికి రూట్ నోడ్ ఒక్కటే ఉండకూడదు కంపల్సరీగా దానికి టూ చిల్డ్రన్ ఉండాలి ఈ నాన్ లీఫ్ నోడ్ నోడ్కి ఎన్ మైనస్ వన్ కీస్ మస్ట్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ సో ఏదైనా నోడ్లో ఎం మైనస్ ఎన్ నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయనుకోండి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఈ నోడ్లో దాన్ని కంపల్సరీగా సారీ ఈ నాన్ లీఫ్ నోడ్ విత్ ఎన్ మైనస్ వన్ కీస్ సో ఎప్పుడైతే ఎన్మైనస్ వన్ కీస్ ఉన్నాయనుకోండి దానికి ఎన్ చిల్డ్రన్ కంపల్సరీగా ఉండాలి అది ఫిఫ్త్ రూల్ నెక్స్ట్ ఆల్ వాల్యూస్ మస్ట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ సో ఈ కీ నోడ్లో స్టోర్ చేసే కీ వాల్యూస్ అన్నీ అసెంబ్లీంగ్ ఆర్డర్లోనే స్టోర్ చేయాలి లైక్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ అన్నీ అసెంబ్లీంగ్ ఆర్డర్లోనే ఉండాలి ఇది బీట్రీ యొక్క ప్రాపర్టీస్ సో ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మనం బీట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి సో ఇది ఆర్డర్ ఫోర్కి ఎగ్జాంపుల్ ఓకే